హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే కనుక మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకొని పెట్టుకుంటే నేను ఎప్పుడైతే లేటెస్ట్ వీడియో పెడతానో సో మీకు అప్డేట్ అయితే వస్తుంది. ముందుగా నా వీడియోని మీరే చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎలా ఏపీ ఎంసెట్ని అప్లై చేసుకోవాలి వాళ్ళ వీడియోలు చెప్తాను. సో దానికోసం మీరు ఏది క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ఎస్సీ హెచ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్టు సెకండ్లో ఉన్న వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. మీకు డాష్బోర్డ్ అనేది మీకు ఇలా కనిపిస్తుందండి. సో చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏపీ ఈఏపీ సెట్ 2021 ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ దీని మీద క్లిక్ చేయండి. కాబట్టి ఈ లింక్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు కంగారు పడొద్దు. సో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏదైతే ఉన్నాయో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. సో ముందుగా ఈ చూద్దాం. సో అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది వెబ్సైట్ అనేది. సో మీరు ఇక్కడ చూసుకుంటే 5 స్టెప్స్ ఉన్నాయి. మొత్తం 5 స్టెప్స్లో మీతే కంప్లీట్ అయితే చేసుకోవాలి ఇక్కడ అప్లికేషన్ని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టెప్ వన్ ఏంటో చూద్దాం మనం ఇప్పుడు. సో స్టెప్ వన్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. సో ఫీ పేమెంట్ పే చేయాలని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో చూసారో, హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ క్యాండిడేట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సింది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో చూసారో, మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయమంటున్నారు వాళ్ళు. సో ఏదో ఎస్ఎస్సీ అక్కడ వరకు ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబరు ఎవరిది అని చెప్పిస్తున్నారు, అది మీ సొంత నెంబరా లేదా మీ ఫాదర్ గారి నెంబరా, మీ మదర్ నెంబరా, మీ రిలేటివ్ నెంబరా. సో ఇన్ కేస్ మీరైతే మీది మీ ఫాదర్ మీ రిలేటివ్స్ మీ వాళ్ళదైతే రాసుకోండి. ఆల్టర్నేటివ్ నెంబర్ అనేది మీకు ఇవ్వాల్సి లేదు ఫ్రెండ్స్. స్టార్ మార్క్ ఏమి ఇవ్వలేదు, మ్యాండేటరీ అయితే కాదు. ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీరు. సో ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి మీరు ఇక్కడ. సో ఇక్కడ ఈ స్ట్రీమ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ 3 ఉన్నాయి చూసారు, ఇక్కడ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బోత్. సో ఇక్కడ మీరు ఎవరైతే ఇంజనీరింగ్ అప్లై చేసుకుంటున్నారో దీనికి వెళ్ళిపోండి. ఎవరైతే అగ్రికల్చర్ ఓన్లీ వెళ్తున్నారో అగ్రికల్చర్కి వెళ్ళిపోండి. అండ్ ఎవరైతే రెండింటికి వెళ్తున్నారో వాళ్ళు దీన్ని అప్లై చేసుకోండి. బోత్ అని చెప్పేట్టు అంటే రెండింటికి అప్లికేబుల్ వాళ్ళు. ఇక్కడ కేటగిరీ చూసుకోండి, మీరు ఏదైతే కేటగిరీ ఇక్కడ వీళ్ళు ఇచ్చారో ఆ కేటగిరీలో ఏమైనా ఉంటే మీరు అలా రాసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ చూసుకుంటే పేమెంట్ ఆప్షన్స్లో మీరు నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సికి వెళ్తున్నారా, ఎస్బీఐకి, ఐసిఐసికి, అదర్సా. సో ఇక్కడ ఏదైతే 3 బ్యాంకులు వీళ్ళు ఇచ్చారు, ఇన్ కేస్ మీ 3 బ్యాంకులో లేకపోతే అదర్ బ్యాంకు వెళ్ళండి. ఇన్ కేస్ నెట్ బ్యాంకింగ్లో మీరు వెళ్ళాలనుకుంటే, ఇన్ కేస్ క్రెడిట్ కార్డు ఉంటే మీ క్రెడిట్ కార్డ్ వెళ్ళచ్చు. ఇన్ కేస్ మాక్సిమం క్రెడిట్ కార్డ్ అందరికీ ఉండకపోవచ్చు, డెబిట్ కార్డ్ మాత్రం అందరికీ ఉంటుంది కాబట్టి డెబిట్ కార్డే సెలెక్ట్ చేసుకోండి మీరు, సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 1200 రూపాయలు అయితే బోత్ కనిపిస్తుంది. అదే మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఒక్కటే చూసుకున్నట్టయితే 600 రూపాయలు, అగ్రికల్చర్ అయితే మాత్రం అగ్రికల్చర్ కూడా 600 రూపాయలు, రెండు మాత్రం 6 x 6 = 12. సో 6 x 2 కాబట్టి 2 6లు కాబట్టి 600 + 600 = 1200 అయిపోయింది. ఇక్కడ ఇనిషియేట్ మొత్తం డీటెయిల్స్ పేమెంట్ చేసి ఇనిషియేట్ పేమెంట్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ ఒక నోట్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మరి మీరు చూసుకున్నట్టయితే ఇన్ కేస్ మీ అకౌంట్ నుంచి మనీ అయితే డెబిటెడ్ అయింది కానీ వెబ్సైట్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, మీరు కంగారు పడద్దు. కొత్త మళ్ళీ ఏదైతే అప్లికేషన్కి మళ్ళీ రీఫ్రెష్ చేసుకొని కొత్తగా ఫిల్ చేయండి. ఇన్ కేస్ ఏదైతే మీకు మనీ డెబిట్ అయిన మనీ అనేది ఒక 7 to 10 డేస్లో మీకు మళ్ళీ మీ బ్యాంకులో మళ్ళీ అకౌంట్లో చేరుతాయని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి పేమెంట్ ఆప్షన్. ఇక్కడ చూసుకున్నట్టయితే నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చూసారో అది ఒకసారి ఓపెన్ చేయండి. అది ఇక్కడ ఓపెన్ చేసుకుని చూసుకున్నట్టయితే, సో ఇక్కడ మీ ఏదైతే ఇందాక హాల్ టికెట్ నెంబర్ రాశారు చూసారా, ఈ అప్లికేషన్ హాల్ టికెట్ నెంబర్ రాసిన అప్లికేషన్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ఏదైతే అక్కడ ఎంటర్ చేశారు అది. అండ్ ఇక్కడ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఏది చూస్ చేసుకున్నారు, ఇందాక మనం బోత్ అని చూస్ చేసుకున్నాం కాబట్టి బోత్ అని మీద చెప్పి చెక్ పేమెంట్ చూసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ స్టేటస్ అది కన్ఫర్మ్డా ఫెయిల్డ్ అని వస్తుంది. సో దీని తర్వాత ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ ఆప్షన్ స్టెప్ 3కి వెళ్ళాలి. మీరు స్టెప్ 3 ఏంటి, ఫిల్లింగ్ అప్లికేషన్. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలంటే మీరు ఏదైతే ఈ ఇందులోనే మీకు ఒక రిఫరెన్స్ ఐడి జనరేట్ అయ్యింది, ఆ రిఫరెన్స్ ఐడిని మీరు ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ హాల్ టికెట్ నెంబర్ మీకు ఆల్రెడీ గుర్తుంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీరు చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ తర్వాత వెళ్ళంగానే మీకు ఆటోమేటిక్గా మీ డేట్, మీ నేమ్, సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉండొచ్చు, ఖచ్చితంగా మీకు అక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటారు అండ్ మీ ఫోటో అప్లోడ్ చేయమంటారు. సో ఇవాళ ఆల్రెడీ నేను ముందే చెప్పున్నాను వీడియోలో. మీరు ఆ వీడియో చూడకపోతే ఐ బటన్ ఇస్తాను, మీరు చూడండి వీడియో కూడా పూర్తిగా. సో సిలబస్ డీటెయిల్ కూడా ఇచ్చాను అక్కడ. సో అలా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ మీ లైక్ మీ అడ్రస్, మీ స్కూల్ డీటెయిల్స్, సో మీరు మీ 10th డీటెయిల్స్, మీ 10th స్కూల్ డీటెయిల్స్, మీ ఇంటర్ డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సింది ఫ్రెండ్స్. అక్కడ ఇచ్చిన తర్వాత మీరు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు స్టెప్ 4కి ఎలిజిబుల్ అవుతారు. స్టెప్ 4 ఏంటంటే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటున్నారు.
సో నో యూ రిజిస్ట్రేషన్ నెంబర్లో మీరు ఏం చేయొచ్చు అంటే, సో మీరు ఏదైతే రిఫరెన్స్ ఐడి పేమెంట్ చేసిన తర్వాత వచ్చిన ఐడి అండ్ మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ వేసి సబ్మిట్ కొట్టారంటే మాత్రం మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు స్టెప్ 5కి ఎలిజిబుల్, అంటే ప్రింట్ చేసుకోవటమే. ఇప్పుడు ఫిల్అప్ చేసిన తర్వాత మీకు ఇంకా అయిపోయినట్టే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసినట్టే ఇంకా అక్కడ అయిపోద్ది, మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ మీ మెయిల్కి మీ ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. సో మీకు కావాలంటే మీరు ఇక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీరు స్టెప్ 5కి వెళ్తారు, స్టెప్ 5లో అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు కొన్ని కొన్ని చూసుకున్నట్టయితే పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు, ఏదైతే హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, సో ఇవి ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే ఒక లాంగ్ మీకు పూర్తి డీటెయిల్స్ మీరు ఏదైతే ఫిల్ చేశారో ఆ పూర్తి డీటెయిల్స్ వస్తుంది. ఎట్ లాస్ట్ చూసుకున్నట్టయితే మీకు ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది, ఆ ప్రింట్ పెట్టుకొని మీరు పీడిఎఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఏంటంటే మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు నేను దాని గురించి కొంచెం చూద్దాం, డీటెయిల్గా చూద్దాం ఇక్కడ ఏంటో అసలు ఇవి ఇవి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ చూసుకోండి ఇక్కడ. అంటే ఇక్కడ నోటిఫికేషన్స్, సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు, నేను ఆల్రెడీ సిలబస్ మీద వీడియోస్ చేస్తున్నాను, సో కావాలంటే మీరు అది కూడా చూడొచ్చు, అది ఇది దగ్గర దగ్గర మ్యాచ్ అవుతాయి. సో మీరు ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇది ఓపెన్ చేస్తున్నాను నేను, ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుందా చూపిస్తాను మీకు. సో ఇక్కడ డీటెయిల్గా అయితే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. మీరు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు చూసుకోండి, ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటేనే మీకు ఒక క్లారిటీ ఐడియా వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో అంటే ఏమేమి అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్, ఆల్రెడీ నేను మీ ముందే చెప్పాను ఆ వీడియోలో, కావాలంటే మీరు మళ్ళీ చదువుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. సో ఇలా మీరు సిలబస్ కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ లోకల్ స్టేటస్ ఆఫ్ స్టూడెంట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ, వీళ్ళు కూడా అయితే చూసుకోవచ్చు, వీళ్ళు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ఈవెంట్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ వస్తుంది, మాకు సపోర్ట్ ఇచ్చినట్టు మీరు, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ప్రతిరోజు తెస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ, జై హింద్, వందే మాతరం.